ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న ప్రేక్షకులకు స్వాగతం. శ్రీఫలం, దీన్ని ఏకాక్షి నారియల్ అంటారు, లఘు నారియల్ అంటారు, శ్రీఫలం అంటారు. కొబ్బరికాయలాగా ఉంటుంది, చిన్నది, ఒక అంగుళం సైజు ఉంటుంది, చిన్న శ్రీఫలం అంటారు దీన్ని. ఇది ఎక్కడ ఉంటుందో, ఏ ఇంట్లో శ్రీఫలం ఉంటుందో అక్కడ ఎటువంటి ఇబ్బందులు, ఆర్థికమైన ఇబ్బందులు రావు. దీపావళి నాడు ప్రారంభం చేసి ఈ శ్రీఫలంతో లక్ష్మీ సాధన చేయవచ్చు. లక్ష్మీ సాధన అంటే చాలామంది కేవలం డబ్బు కోసమే అనుకుంటారు. డబ్బు ఒక్కటే కాదు, సంతానం ఐశ్వర్యమే, పెళ్లి కానివ్వండి, పెళ్ళి అవ్వడం ఐశ్వర్యమే, ఉద్యోగం రావడం ఐశ్వర్యమే. ఉద్యోగం వచ్చినా కానీ భర్త ఎక్కడ దుబాయ్లో ఉండి, భార్య పెళ్ళి ఇండియాలో ఉంటే వాళ్ళు సుఖజీవనం ఉండదు వాళ్ళకి. ఆ సుఖజీవనం పొందే విధానం కూడా ఐశ్వర్యమే, లక్ష్మీయే. అది కూడా విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇవన్నీ మనకు తెలిసినవి, కొత్తగా నేను చెప్పక్కర్లేదు. ఇలాగ మీకు ఎటువంటి కోరిక అనేది తీర్చే దాంట్లో ఈ శ్రీఫలం అనేటువంటిది అద్భుతమైన తాంత్రిక వస్తువు ఇది. దీంతో ఏం చేయాలంటే గోమతి చక్రాలు, మూడు కానీ ఐదు కానీ గోమతి చక్రాలు తీసుకోండి, మూడు కానీ ఐదు కానీ గవ్వలు తీసుకోండి. ఈ మూడు సమానంగా ఉండాలి, శ్రీఫలాలు మూడు సమాన సంఖ్యలో తీసుకోవాలి. మూడు కానీ ఐదు కానీ తీసుకోండి, అందుకంటే ఎక్కువ అక్కర్లేదు. తీసుకుని గవ్వల్ని వాటిని శుద్ధి చేయాలి, గోమూత్రంతో కడగాలి, తర్వాత ఆవుపాలతో శుద్ధి చేసి దీన్ని కడిగితే బూజు పడుతుంది, కడగక్కర్లేదు. దీన్ని ఈ శుభ్రంగా ఎండిపోయిన తర్వాత తడి లేకుండా ఒత్తేసి మూడు 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 లేదా మూడు ఐదు ఐదు, ఈ మూడు ఐదేసి వస్తువులు మొత్తం అన్నీ ఒక ఎరుపు లేదా ఆకుపచ్చ వస్త్రంలో పళ్ళెల్లో క్లాత్ పరచడి పైన అని పెట్టండి. పెట్టి క్లుప్తంగా లక్ష్మీ స్తోత్రాన్ని మీకు చేతనైనట్టుగా మీరు పూజ చేయండి. ప్రత్యేక పూజ విధానం ఏమీ అక్కర్లేదు దీనికి. సింపుల్ 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 మీ చేతనైనట్టుగా పూజ చేయండి. వరలక్ష్మి వ్రతం పుస్తకంలో ఉండే లక్ష్మీ పూజ విధానం అది చూసి పూజ చేసుకోండి. పూజ చేసిన తర్వాత మీకు ఏ కోరిక ఉంది, మీ కోరిక చెప్పుకోండి. ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, ఏదైనా కానీ కోరిక చెప్పుకొని అన్నిటికీ ఒకే మంత్రం ఈ ప్రయోగంలో, ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీం శ్రీయై నమః. శ్రీయం అంటే ఐశ్వర్యం. ఆ కోరిక చెప్పుకోండి. చెప్పుకుని కేవలం 21,000 దీపావళి నాడు చేస్తే మంచిది. 21,000 చెప్పమంటే ఈ మంత్రం 4 గంటల్లో అయిపోతుంది, 3 గంటలు 4 గంటలు అయిపోతుంది. రాత్రి ప్రశాంతంగా స్నానం చేసి 9 గంటలకి మీరు దీపావళి పడాసులను కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత 9 గంటలకు స్నానం చేసి కూర్చుని సాధన చేయండి. పొద్దున 3-4 గంటలకల్లా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇవన్నీ ప్యాక్ చేసి మీ బట్టల్లో కానీ, మీ క్యాష్ కౌంటర్లో కానీ, మీ పిండి బంగారం సామాన్లు పెట్టి చూడగానే పెట్టుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఉద్యోగం కోసం చేస్తున్నారనుకోండి, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒక గోమతి చక్రం మీ జేబులో కానీ మీ బ్యాగులో కానీ పెట్టి పట్టుకెళ్ళండి. ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒక గోమతి చక్రాన్ని మీ డ్రాలో పెట్టుకోండి ఆఫీస్లో. మీరు మార్కెటింగ్లో బయట తిరుగుతుంటారు, సేల్స్ అది చేస్తారు, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, ఈ గోమతి చక్రాన్ని ఓ పెండెంట్ చేయించుకుని, ఓ పెండెంట్ చేయించుకొని వెండితో కానీ బంగారంతో పెండెంట్ చేయించుకుని మెడలు వేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. సభావశీకరణం, కార్యసిద్ధి అన్నీ మీకు జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవు. హాయిగా మీ జీవితం గడుస్తుంది. ఈ సాధన దీపావళి నాడు చేస్తే విశేషంగా సిద్ధిస్తుంది. దీపావళి నాడు వీలు కాకపోతే ఏదైనా పౌర్ణమి నాడు చేయవచ్చు. ఉత్తరా నక్షత్రం, శ్రవణ నక్షత్రాలు చేయవచ్చు. అమావాస్య నాడు కూడా చేసుకోవచ్చు. శివరాత్రి, హోలీ, కృష్ణాష్టమి, దీపావళి ఈ 4 రోజులు శ్రేష్టం. ఎప్పుడైనా చేసుకోండి, ఎందుకంటే ప్రతిరోజు మనకు డబ్బు కావాలి. ఈ 4 రోజులే కాదు, ప్రతిరోజు మనకు డబ్బు కావాలి కాబట్టి ప్రతిరోజు ఈ మంత్ర జపం చేసుకోండి. ఓం శ్రీం శ్రీ అయిన మహా. ఈ జపం చేసిన తర్వాత బటికి బెల్లం కానీ పాలు కానీ నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం మనం తీసుకోవచ్చు. ఇది చేస్తే మీకు అఖండమైన ఐశ్వర్యం కలుగుతుంది, ఎంత మాత్రం సందేహం లేదు. తప్పకుండా చేయండి మీరందరూ కూడా. శుభం భూయాత్.